తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ రిమాండ్ అప్రజాస్వామిక చర్య అని టీడీపీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి పులి రాంబాబు అన్నారు. నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ రిమాండ్ చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ పిలుపు మేరకు బుధవారం వేములవాడ నియోజకవర్గం చంద్రతి మండల కేంద్రంలో స్థానిక గాంధీ విగ్రహం ముందు తెలుగుదేశం పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి పులి రాంబాబు గౌడ్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును వెంటనే బేషరతుగా విడుదల చేయాలని గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ చంద్రబాబు అరెస్టును అన్ని పార్టీల జాతీయ నేతలు ఖండిస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్య విలువలతో కూడిన పాలన అందించిన మహనీయుడు చంద్రబాబు అని తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలనే దురుద్దేశంతోనే జగన్ సర్కార్ దుశ్చర్యలకు పాల్పడుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ ను మళ్లీ జైలుకు పంపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని రాంబాబు అన్నారు. కార్యక్రమంలో చంద్రతి మండల అధ్యక్షులు నంబర్ వెంకటేష్, మెంగణ హనుమాన్లు, లింగపల్లి స్వామి, గడ్డం లక్ష్మీరాజం, లింగంపల్లి రవి, మర్రి రాజేశం, లక్కర్సు రాములు, లింగంపల్లి రాములు, మర్రి శంకరయ్య, ఎం రవి తదితరులు పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నాయుడు గారిని అరెస్టుకు నిరసనగా ఈరోజు చంద్రతి మండల కేంద్రంలో చంద్రతి నాయకుల ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ గారికి నిరసన తెలుపుతూ గాంధీ గారికి మెమోరం ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్రమంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసినందుకు ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడడం జరుగుతుంది. సైకో జగన్ పోవాలి, రౌడీ రాజ్యం పోవాలి, చంద్రబాబు నాయుడు గారు రావాలని చెప్పి తెలుగుదేశం పక్షాన కోరడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరణకాండగా దిశగా రాష్ట్రం వెళుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని బేషరతుగా విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.